తిన్న తర్వాత కొంతమందికి దగ్గు వస్తుందండి. ఆ దగ్గు అనేది డ్రై కాఫ్, పొడి దగ్గు వస్తుంది. అది ఒక పావు గంట ఏం చేసినా ఆగదు, కంటిన్యూస్గా దగ్గాల్సి వస్తుంటుంది. చాలామందికి ఉంటుంది ఈ సమస్య. ఈ తిన్న తర్వాత దగ్గటం అనేది ఎందువల్ల వస్తుంది అంటే, ఇట్ ఈస్, ఇదేంటంటే ఒక కాఫ్ వేరియంట్ ఆస్తమాలో కూడా ఒక రకం అన్నమాట. అంటే ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ జలుబు దగ్గు వచ్చి తగ్గిపోయినప్పుడు, జలుబు దగ్గు గొంతు నొప్పి వస్తుంది, అది తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత ఆ రికవరీ పీరియడ్లో ఒక నెల, రెండు నెలలో, మూడు నెలలు ఉంటుంది. మామూలుగా ఉన్నప్పుడు దగ్గు ఉండదు, కానీ తిన్న వెంటనే వాళ్ళకి దగ్గు వస్తుంది అన్నమాట. సో దీనికి నివారణ మార్గాలు ఏంటి అని అన్నారనుకోండి, బెస్ట్ నివారణ మార్గం ఒక 15 రోజులు ఆపకుండా మాంటిలుకాస్ట్ లివోసిట్రిజిన్ అనే ఎలర్జీ ట్యాబ్లెట్ వేసుకుంటే, మాంటిలుకాస్ట్ అండ్ కాంబినేషన్ లీవో సిట్రిజిన్, ఈ రెండు కాంబినేషన్ రోజు రాత్రి వేసుకుంటే కొంచెం నిద్ర వచ్చినట్టు ఉంటుంది. దాంతో కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఆ 15 రోజులు వాడినా తగ్గకపోతే ఇంకా నెక్స్ట్ లెవెల్ కింద మనం, అంటే కాఫ్ సిరప్స్ ఎలాగో ఉంటాయి కదా, అవి కూడా ట్రై చేసి, మనకు తెలిసిన కోరెక్స్ కానీ, అమ్బ్రాక్సిల్ కానీ, ఇవన్నీ కూడా ట్రై చేసి, ఇవన్నీ వాడినా తగ్గలేదనుకోండి, వాళ్ళకి 1 or 2 డేస్, ఓన్లీ 1 or 2 డేస్ మాత్రమే లో డోస్ స్టిరాయిడ్ పెడితే తగ్గుతుందన్నమాట. కాకపోతే స్టిరాయిడ్ అనేది మీరు ఎవరూ కూడా సొంతంగా వాడకూడదు, డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.